దేవీపట్నం మండలం చిన్నరమణయ్యపేట పంచాయతీలో జరిగిన 32 ఎకరాల దొంగ డి పట్టాల స్కామ్ను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ కమలంపాలెం ఆర్ఎండ్ఆర్ కాలనీలోని పోలవరం నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు చెందిన డి పట్టా భూములకు రావాల్సిన సొమ్ములను 2,40,00,000 రూపాయలు దళారులు దోచుకున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తామని, పోలవరం నిర్వాసితుల పట్ల పోరాటం చేస్తామని, నిర్వాసితులందరికీ న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం యువకులు జనసేన పార్టీలో చేరారు. కాందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులను కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకిస్వామి, మండల కన్వీనర్లు పిఆర్పీ శ్రీను, వెంకటరాయుడు, సిద్ధు, మణిరత్నం, సుబ్బారావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నూట 15 నెంబరు ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్నారండి. ముళ్ళమల్లెడికి 15 గంటలు అలాగే దాని మీద ఒక సంవత్సరం కూర్చోండి. మేము ఇప్పుడు సాగు చేసిన భూమిని కొంతమంది దొంగల కింద ముఠా తయారైపోయింది. 110 సెల్ నెంబర్ మీద 110A 110B 110C అనేసి దొంగ పట్టలు సృష్టించండి. వాళ్ళ అకౌంట్లో అమౌంట్ జమ చేస్తున్నారండి. కాకపోతే కుక్క కూడా మేము చూస్తలే సార్. ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చి అక్కడ బంగారాలు కూడా కొంపలు అంటే అక్కడ వచ్చి తీసుకొచ్చి పడేశారు. అంతే ఇక్కడ తెచ్చి పడేశారు అండి. మూలకాలు పడేశారు. తిండికి ఉందో లేదో తిన్నావమ్మా తాగేవమ్మన్న వాళ్ళు కూడా లేరు సార్. ఈ పరిస్థితుల్లో అంటే రేపు పొద్దున్న హోటల్ వేయమంటారు సార్. మళ్ళీ వస్తారు సార్. ఆరనాడుకోనేలు వస్తారా? ఎంత ఇబ్బందులు పడిపోతున్నాను సార్. ఇంత నీటిలో గోదర పొడిచారు. నైట్ నైట్ అండి వచ్చేసి కొన్ని సామాన్ల వదిలేసి వచ్చేసామండి. ఆ పరిస్థితిలో వచ్చాం. వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి చూడనప్పుడు మేము ఎలా ఉంటాం సార్? ఇక్కడ ఒక్కసారి చెప్పండి సార్ మీరు. అదే కట్ ఆఫ్ డేట్ కూడా 2012 ఆ రోజు 18 సంవత్సరాలు అండి. తర్వాత 2014లో పెళ్లి అయితే డిస్క్వాలిఫైల్ అవుతారు. 2012కి అవ్వాలి కదా, ఇవ్వాలి కదా ఆర్ఆర్ ప్యాకేజ్. ఈ కాలనీకి ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాల్ని తొలి నుంచి చూస్తున్నటువంటి మా మండల ప్రెసిడెంట్ రాయుడు గారు, వెంకన్న గారు, కాకిస్వామి గారు, అదేవిధంగా పిఆర్పి శ్రీన్ గారు, ఇంకా ఎవరైతే మా నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ నిరంతరం ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పటికే మాకు తెలియజేస్తూ ఉన్నారు. రాయుడు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే మేము విన్నది తక్కువ, చూసింది చాలా ఎక్కువ అనేటువంటి మాట. ఏదైతే దొంగ పట్టాలు అనేటువంటిది వాళ్ళు ఈ ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నాయకులు కలిసి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని ఉందో ఆ దొంగ పట్టాలతోటి ఎవరైతే ఒరిజినల్గా పట్టాదారులు ఉన్నారో ఆ గుబ్బలపాలెం గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ వారి పట్టాలని దొంగ పేర్లతోటి వేరే వాళ్ళకి బదలాయింపు చేసి వారికి ప్యాకేజ్ తెప్పించి లక్షల రూపాయలు తెప్పించి కోట్లాది రూపాయలు దాని మీద వాళ్ళు తెచ్చుకుని వాళ్ళందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పనిచేసుకుని వీళ్ళకి అన్యాయం చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు చూడడం జరిగింది. వారు ఇచ్చినటువంటి పేపర్లు చూస్తుంటే ఒరిజినల్ పట్టాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, దొంగ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దొంగ పట్టాలు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వీళ్ళకేమో రూపాయి కూడా వీళ్ళ చేతికి రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేటువంటి మాట గట్టిగా అడుగుతుంటే వారి దగ్గర నుంచి రికవరీ చేసి ఇస్తామనేటువంటి మాట, లేకపోతే ఒకళ్ళో ఇద్దరినో సస్పెండ్ చేసేసి అక్కడితో కంటి తుడుపు చర్యగా చేసేసేమనేటువంటి మాట వినపడుతుంది. రికవరీ చేసి కాదు. రికవరీ మీరు ఎప్పుడు చేస్తారో మీకు వస్తుంది కాబట్టి మీరు తీసుకోండి. ముందుగా ఏదైతే ఒరిజినల్ పట్టాదారులు ఉన్నారో వారికి ఖచ్చితంగా రావాల్సినటువంటి డబ్బు వచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చేయాలనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. రెండోది, మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ప్రకటించారో గత ప్రభుత్వం కంటే చాలా భిన్నంగా గొప్పదైనటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అసలు ప్యాకేజీకి దిక్కు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలామందికి ఆర్ఆర్ ప్యాకేజీలు లేవు. దాంతోపాటు 2012 కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆనాటికి ఆ గ్రామం నుంచి బయటకు వచ్చేటప్పటికి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. మీరు అలా ఇవ్వకుండా ఇప్పటి వరకు
ఇలా కాలయాపన చేస్తానే ఉన్నారు. చేసి మధ్యలో 2012 తర్వాత 2014లోనూ 15లోనూ 16లోనూ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకెవ్వక్కర్లేదు అనేటువంటి మాట కూడా చెప్పడానికి తెగబడుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. 2012 నాటికి లేకపోతే గ్రామం నుంచి వాళ్ళు బయటకు వచ్చే నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి తీరవలసిందే అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సదుపాయాల విషయం తీసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. అక్కడి నుంచి వాళ్ళని తరలించడం ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్పితే మీరు వాళ్ళ ఆలనా పాలన చూసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వాళ్ళ ఆలనా పాలన చూడలేదు, వాళ్ళకి కష్ట సుఖాలు ఎలా ఉన్నాయో చూడలేదు. కనీసం ఇక్కడ ఒక అధికారి, చిన్న స్థాయి అధికారి కూడా రాలేదని వాళ్ళు